చినశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో చేగుంట మెదక్ రహదారిపై అంబాజీపేట గ్రామం చౌరస్తా వద్ద డీసీఎం అసోసియేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన స్టాపర్లను ఎస్ఐ గౌస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు, డీసీఎం అసోసియేషన్ సభ్యులు నేను చెప్పగానే స్టాపర్ను ఏర్పాటు చేసినందుకు ఆయన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్టాపర్లు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు కానీ ఈ రహదారిపై చేగుంట మెదక్ వెళ్లే వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి వాహనదారు రోడ్డుపై తమ వాహనాలను అతి వేగంగా నడపవద్దని, తమ గమ్యాన్ని క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ స్టాపర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు. ఈరోజు చిన్నశంకర్పేట మండలంలోని అంబాజీపేట గ్రామస్తులు డీసీఎం అసోసియేషన్ వారు మరి రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలకు గురిగా వచ్చిపోయే ప్రయాణికులకు కానీ ఈ గ్రామస్తులకు కానీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళ గమ్యానికి మంచి చేరుకోవాలని మంచి కార్యక్రమం చేశారు. నేను పిలుపు నా పిలుపు మేరకు వాళ్ళు తక్షణమే స్పందించి మరి గ్రామాల దగ్గర ఈ మలుపు దగ్గర మరి నాలుగు స్టాపర్లు వాళ్ళ తరపు నుంచి వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు ఇక్కడ ఇచ్చినారు. మరి చాలా మంచి కార్యక్రమం. ఈ రోడ్డుకున్న గ్రామస్తులు అందరే ఇదే విధంగా మనం అన్ని సహకారాలు చేసుకొని మన ప్రాణాలు మంచి కాపాడుకోవాలా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మా ఉద్దేశం ఒకటే, రోడ్డు ప్రమాదం జరగకుండా చూసుకోవాలా, హెల్మెట్ పెట్టుకోవాలా, దాని మరి మద్యం సేవించకుండా అన్ని డాక్యుమెంట్స్ బండి ఇలా పెట్టుకోవాలా, మంచిగా మన గమ్యానికి చేరుకోవాలా అని మా ఉద్దేశము. ఎలాంటి ప్రమాదాలు కావద్దని ఈ కార్యక్రమం అంబాజీపేట కాడ పెద్ద టర్నింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇలా ఇప్పుడు దాకా ఒక ప్రమాదం జరగలేదు, రాబోయే కాలంలో కూడా ప్రమాదం జరగొద్దని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు మంచి కార్యక్రమం చేశారు. మరి ఆ డీసీఎం అసోసియేషన్లకు మరి ఎవరెవరు ఇక్కడ వాళ్ళది ఈ కార్యక్రమంకి మరి పార్టిసిపేట్ అయ్యారో సహకారం చేసిన వాళ్ళకు మరొకసారి మా పోలీస్ మెదక్ పోలీస్ తరఫు నుంచి వాళ్ళకు నేను మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.